కాబోయే ఆంధ్రప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖ, అతి త్వరలోనే పరిపాలన అక్కడి నుంచి ప్రారంభం కాబోతుంది అనే సంకేతాలు కూడా ఒక పక్క వినిపిస్తున్నాయి. అయితే ఇటువంటి నేపథ్యంలో విశాఖలో మరొక పరీక్ష ఎదుర్కోవాల్సిన పరిస్థితి వైసీపీ ముందుందా? ఎందుకంటే మొన్నే కార్పొరేషన్ దక్కించుకుని కూడా విజయడంక మోగించింది. ఒకప్పుడు విశాఖలో పట్టు లేదు వైసీపీకి, పూర్తిగా తెలుగుదేశానికి అక్కడ పట్టు ఉంది అని అనుకున్నారు. కానీ ఇప్పుడు తన బలమేంటో కూడా నిరూపించుకుంది వైఎస్ఆర్సీపీ. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే, తాజాగా మళ్ళీ అక్కడ అంటే స్థానికంగా ఉన్న 35వ డివిజన్లో అక్కడ మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు అనివార్యం కావడం. ఎందుకు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో, గతంలో మనం చూసుకుంటే మొత్తం 98 వార్డులకి 58 సీట్లు వైసీపీ గెలుచుకుంది. అందుకే మేయర్ అభ్యర్థిని కూడా వైసీపీ అభ్యర్థినే నిలబెట్టారు. అయితే ఈ ఎన్నికల్లో 61వ డివిజన్ నుంచి వైసీపీ తరపున కార్పొరేటర్గా గెలిచిన దాడి సూర్యకుమారి ఇటీవల హఠాత్తుగా మరణించారు. దీంతో త్వరలోనే అక్కడ ఉప ఎన్నిక జరగబోతోంది. అయితే ఆమె గతంలో అంటే మరణించిన సూర్యకుమార్ ఎవరైతే ఉన్నారో, అప్పటి టఫ్ పోటీలో కూడా ఒక 500 ఓట్ల తేడాతోనే ఆ విజయం సాధించారు. ఒక రకంగా ఇక్కడ టీడీపీ చాలా స్ట్రాంగ్గా ఉన్న డివిజన్ అనమాట. అసలు టీడీపీ గెలుస్తుంది అనుకున్నారు, కానీ 500 ఓట్ల మెజార్టీతో ఆమె గెలవడం జరిగింది. ప్లస్ స్టీల్ ప్లాంట్ ఎఫెక్ట్ కూడా ఖచ్చితంగా ఇక్కడ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ సీట్ని వైసీపీ ఎన్నిక లేకుండా ఏకగ్రీవంగా ఇచ్చేందుకు టీడీపీ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోలేదు. మొన్న ఖచ్చితంగా వాళ్ళు అభ్యర్థిని బరిలోకి దింపారు. కాకపోతే ఇక్కడ టీడీపీ తన అభ్యర్థిని రంగంలోకి ఎప్పుడైతే దించిందో, వామపక్షాలు కూడా మద్దతు గట్టిగా ఎన్నికలకు వెళితేనే ఈ డివిజన్లో హోరాహోరీ పోరు తప్పదు అనేది కూడా వాళ్ళకి తెలుసు. అంటే వామపక్షాల ఎఫెక్ట్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ ఎఫెక్ట్ ఉందంటే వామపక్షాల ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి. అయితే ఇప్పుడు అదే వైసీపీలో ఒక కొత్త టెన్షన్ మొదలుపెట్టిందా? ఇప్పుడు కనుక ఈ పరీక్షలో నెగ్గలేకపోతే, అంటే అతి తక్కువ ఓట్లతోనే గెలిచింది కాబట్టి మొన్న ఆ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి, ఒకవేళ ఇప్పుడు అదే స్థానం ఓడిపోతే కనుక సీన్ రివర్స్ అవుతుంది అనేది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకుండా ఆల్రెడీ జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేది. కాకపోతే ఏంటంటే, మేయర్ పదవి ఆశించి భంగపడ్డ నగర పార్టీ అధ్యక్షుడు వంశీకృష్ణతో పాటు డిప్యూటీ మేయర్ పదవిపై ఆశలు పెట్టుకున్న పలువురు నేతలు ఇప్పుడు పార్టీకి దెబ్బేసే ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే విశాఖకి వంశీకృష్ణే మేయర్ మేయర్ అని ప్రచారం చేశారు. విజయవాడకు కూడా పునిశీల్ గారి పేరు బాగా అనౌన్స్ అయింది లాస్ట్ నిమిషం వరకు. కానీ చివరిలో సీన్ మారిపోయినాయి చాలా చోట్ల. ఇది ఒక చోట జరగలేదు, ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల ఆ అసమ్మతి జ్వాల అయితే ఇప్పుడు కనిపిస్తోంది. సో అది ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా పార్టీకి అనేది. అందుకే వైసీపీకి మళ్ళీ ఒక పరీక్ష రాబోతుందా విశాఖలో, ఈ పరీక్షలో నెగ్గలరా లేదా, ఇదంతా కూడా వేచి చూడాల్సిన అంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.